మనం ప్రస్తుతం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ దేవర జాతర అయితే జరగబోతోంది. ఇప్పుడిప్పుడే అభిమానులందరూ కూడా వనయం షోకి అయితే రెడీ అయిపోయారు, వచ్చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చే అభిమానులు దేవరా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ జోష్ ఎలా ఉండబోతోంది, అసలు దేవరకు సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా ఎంత ఈగర్గా వెయిట్ చేయబోతున్నారు, అయితే మనం అయితే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు చెప్పండి, 6 సంవత్సరాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అయితే సోలోగా రాబోతున్నాడు దేవరాగా, మూవీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే అన్న, మా ఎన్టీఆర్ అన్న స్క్రీన్ మీద కనబడితే చాలు. మాస్ ఎలిమెంట్స్ అంటేనే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే మాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్, జేఎన్టీఆర్. ఈ సినిమా అంటే దాదాపు 40 మినిట్స్ అండర్ వాటర్ సీక్వెన్స్ ఉండబోతుంది అంటున్నారు, ఎలా అంటే ఇప్పటి వరకు ట్రైలర్ చూశారు, సాంగ్ చూశారు, ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయబోతుంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా మూవీ నుంచి? మేము ఖచ్చితంగా ఈ సినిమా రికార్డులు తిరగరాస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న. ఖచ్చితంగా ఫస్ట్ డేనే 150 crores గ్రాస్ ఖచ్చితంగా వస్తుంది, అది మాకు ఒక గట్టి నమ్మకం ఉంది మా ఎన్టీఆర్ మీద. ఖచ్చితంగా ఆ నమ్మకం గట్టిగా నిలబడతాడు. చూసినట్టే బాగా అంటే ఆ జోష్ అయితే కనిపిస్తుంది. ఏ టైం అయింది ఇక్కడికి వచ్చి, ఏ టైం నుంచి వెయిట్ చేస్తాం? మేము 7 నుంచి వెయిట్ చేస్తున్నాం అన్న. ఎప్పుడు 1 గంట అవుతుందో, ఎప్పుడు మా అన్నను చూద్దామని చెప్పి అసలు ఎదురు చూస్తూ ఉన్నాము. ఇంకా ఆగలేకపోతున్నాం అన్నమాట, మీరే చెప్పాలి. జాన్వీ కపూర్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నారు, అది కూడా దేవరాతో. అవును, పాట ఆల్రెడీ మనం చూస్తున్నాము. జాన్వీ ఎన్టీఆర్ అంటే కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు, ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? నాకు మీరు అంటే తగ్గిపోయింది మరి, 7 నుంచి ఉండటం వల్ల మరి డల్ అయిపోయారేమో, కానీ జోష్ కనిపించలేదు. తగ్గేదే లేదన్న, అసలు తగ్గేది లేదు. ఇప్పుడు జాహ్నవి, ఇప్పుడు జాహ్నవి గురించి చెప్పాలంటే మనం ఆల్రెడీ చూసాం, చుట్టమిల్ల సాంగ్ చూసాం. ఆవిడ అసలు గ్లామరస్ గా ఎంత బాగున్నారో, బాలీవుడ్ నుంచి వచ్చారనే కాకుండా టాలీవుడ్ లో ఇప్పుడు శ్రీదేవి కూతురుగా ఫిక్స్ అయిపోతారు అన్నమాట. ఇప్పుడు టాలీవుడ్ లో ఇప్పుడు అంతకుముందు శ్రీదేవి ఎలా అయితే చేశారో, ఖచ్చితంగా జాహ్నవి ఇప్పుడు ఎన్టీఆర్ తో, ఇప్పుడు ఆ ఎన్టీఆర్ శ్రీదేవి ఎలా ఉన్నారో, ఈ ఎన్టీఆర్ శ్రీదేవి ఒక మైల్ స్టోన్ లా ఉంటది అన్నమాట. మరి దేవరా ఒకటి కాదు, డ్యూయల్ రోల్, డ్యూయల్ ఫీస్ట్ అనే చెప్పాలి. ఫస్ట్ పార్ట్ మాత్రమే డ్యూయల్ రోల్ చేయాలంటేనే జూనియర్ ఎన్టీఆర్, అది డ్యూయల్ రోల్ చేయాలంటే ఆంధ్రవాలా ఎన్టీఆర్ అంతే, అదే దాని తర్వాత ఎవరైనా. ఓకే, ఖచ్చితంగా మీ జోష్ అయితే మళ్ళీ నేను వస్తాను, మళ్ళీ చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. అండ్ ఫస్ట్ డే రికార్డ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం, తర్వాత గట్టిగా మాట్లాడుకుందాం. మరి తొందరగా వచ్చేసి జై. జూనియర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అయిన తర్వాత సోలో రిలీజ్ వస్తుంది, ఎలా ఎలా ఏమనుకుంటున్నారు? సిక్స్ ఇయర్స్ అయిందన్న సోలో రిలీజ్ వచ్చి అన్నది. కొరటాల శివ మార్క్ ఉంటుంది, కొరటాల శివ కెరియర్ మనకు తెలుసు, జనతా గ్యారేజ్ తో ఎన్టీఆర్ ఎంత లేపిండో తెలుసు, ఇంకా దేవరాతో మామూలుగా లేపాడు ఎన్టీఆర్. ఇంకా ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ అయ్యేసరికి ఇంకా మాస్ ఉంటుంది సినిమా, చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పార్ట్ 2 ఇంకా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. పార్ట్ 1 బ్లాక్ బస్టర్ చేసి పార్ట్ 2 కోసం వెయిట్ చేయడం. ఎంత పార్ట్ 1 తో రికార్డ్స్ అన్ని వెళ్ళిపోతాయి అన్న. నైజాం ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ మొత్తం 500 షోస్ ఉంటే అన్ని హౌస్ఫుల్ అయిపోయినాయి. సో ఇక బై ద వీకెండ్ అంతా బ్రేక్ ఈవెన్ అయిపోతే రికార్డ్స్ అన్ని కొల్లగొట్టేస్తుంది. 1 AM షో మేము వచ్చి 10:30 నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. ఇక ఎప్పుడెప్పుడు బొమ్మ పడుతుందా అని ఎదురు చూస్తున్నాం. సో ఎంతమంది వచ్చారు మొత్తం? మేము ఒక 5 మెంబర్స్ వచ్చి. ఎక్కడ నుంచి వచ్చారు? ఇక్కడే హైదరాబాద్. ఎన్టీఆర్ అన్న డాన్స్ అది దావుది కానీ, ఇంకా చుట్టమల్లె సాంగ్ లో అంత రొమాన్స్ అంతా. సో వీఆర్ వెయిటింగ్ ఆన్ స్క్రీన్ లో ఎట్లుంటది, ఆ పేరు ఎట్లుంటది, ఆ సీనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి కాంబో రిపీట్ అవుతుందా. చాలా యాక్షన్ అది చూస్తున్నాం కదన్న, షార్క్ సీన్, అండర్ వాటర్ సీన్స్, ఇంకా బోట్ సీన్స్, చాలా. కొరటాల శివ ప్రతి ప్రెస్ మీట్ లో పాయింట్ అవుట్ చేస్తున్నారు, ఇట్లా యాక్షన్ సీన్స్ బాగుంటాయి, విఎఫ్ఎక్స్ బాగుంటాయి, అన్ని బాగుంటాయి. వస్తున్నా.
అంత సింపుల్ గా కాదు, ఫ్యాన్ అన్న తర్వాత ఖచ్చితంగా ఒక మంచి డైలాగ్ చెప్పాడు. ఏదైనా పర్లేదు, పొట్టోడు పొట్టోడు అంటే గుడ్డలిప్పదీసి అంత. అన్నా ముందే చెప్తున్నా, సినిమా మాత్రం ఇది ఒక జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఇది మంచి చరిత్ర నిలిచిపోతుంది సినిమా. ఎందుకంటే మనం ఒక టైంలో ఒక ఆది సినిమా ఎంత బ్లాక్ బస్టర్ కొట్టింది, ఒక సింహాద్రి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ కొట్టింది, ఒక ఎమదొంగ ఎంత బ్లాక్ బస్టర్ ఉంది, ఒక త్రిపుల ఎంత కొట్టింది, దేవర సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది సినిమా. ఎందుకంటే ఇది చరిత్రలో నిలిచిపోతుంది. ఈ సినిమా ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి ఇది ఒక జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పెద్ద పండుగ లాంటిది. ఎందుకంటే అన్ని సినిమాల కంటే ఈ సినిమా ఒక డిఫరెంట్గా ఉంటుంది. కొరటాల శివ సినిమా డైరెక్టర్ ఇది సెకండ్ మూవీ, ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ కొడుతాను మన మనస్ఫూర్తి కొడుకుంటున్నా. ఫ్యాన్స్ అంతా ఈ సినిమా ఎప్పుడు అని ఎదురు చూస్తున్నాము. మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం సినిమా థియేటర్లకు రావచ్చింది. కొద్దిసేపట్లో మేము థియేటర్లోకి వెళ్తాము, సినిమా చూస్తే ఎంత ఎంజాయ్ చేస్తామని అంత ఎంజాయ్ చేస్తాము. ఆల్రెడీ నందమూరి వంశం నుంచి ఒక ఎన్టీ రామారావు తర్వాత అంటే ఒక బాలకృష్ణ తర్వాత అంటే ఒక తర్వాత నెక్స్ట్ అంటే ఆ స్థానం అంటే ఒక జూనియర్ ఎన్టీఆర్కి తక్కింది. ఎందుకంటే ప్రతి దాంట్లో ఒక నటన తీసుకోండి, ఒక డ్యాన్స్ తీసుకోండి, ప్రతిదీ క్యారెక్టర్ తీసుకోండి. ఒక బాలకృష్ణ అంటే సారీ ఒక జూనియర్ ఎన్టీఆర్ అంటే ఒక డ్యాన్స్లో కానీ ఒక యాక్టింగ్లో కానీ ప్రతి దాంట్లో ఒక టాలెంట్ అనేది ఒక మామూలు మాట కాదు, ఒక జూనియర్ ఎన్టీఆర్ కెరియర్లో ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కొడతాను అనుకుంటున్నా 100%. డ్యూయల్ రోల్ చేస్తున్నారు, అలాగే మనం చూసినాం జనతా గ్యారేజ్లో మనం ఎట్లా చేసిండు జూనియర్ ఎన్టీఆర్ గారు, దుమ్ము లేపేసిడు. ఇప్పుడున్న జనరేషన్లో డబల్ రోల్ చేస్తున్నారంటే ఈ సినిమా ప్యాన్ ఇండియా కాబట్టి ఎన్టీఆర్ గారు ఎంతో శ్రమతోడి కష్టపడి ఈ సినిమా మాత్రం చాలా పెద్ద స్థాయికి వెళ్తానని అనుకుంటున్నా. ఎందుకంటే ఇది ఒక ప్యాన్ ఇండియా సినిమా అంటే ఈ స్టోరీ తగ్గట్టు కూడా ఒక సినిమా కూడా ఒక లెవెల్లో ఉండాలని కూడా చాలా కష్టపడాడు వాళ్ళు మన జూనియర్ ఎన్టీఆర్. ఆల్రెడీ ప్రెస్ మీట్లో కూడా చెప్పిండు ఎన్టీఆర్ గారు, ఎందుకంటే సినిమా కొట్టి చూపిస్తా బ్లాక్ బస్టర్ కొట్టి చూపిస్తా అని చాలాసార్లు చెప్పిండు. ఈ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. కొరటాల శివ జనతార క్యారేజ్ తర్వాత మళ్ళీ పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు, పెద్ద బ్లాక్ బస్టర్. ఈ సినిమా రాకముందుకు చెప్తున్నా గుర్తు పెట్టుకొని సినిమా మాత్రం ఫ్యాన్స్ అందరూ ఇట్లా కాళ్ళ దగ్గరేసుకుంటారు. జై ఎన్టీఆర్. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి. వైజాగ్ నుంచి? వైజాగ్ నుంచి. ఎందుకని వైజాగ్ లో ఉంది కదా రిలీజ్? వైజాగ్లో ఉన్నా కానీ ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ ఉన్నారు, అక్కడ నుంచి ఆల్రెడీ ఇక్కడ టికెట్ దోస్తులు అండ్ టికెట్లు అంతా మా రిలేషన్ అంతా ఇక్కడ ఉన్నది చూడడానికి వచ్చాం ఇక్కడికి. అంటే ఎన్టీఆర్ అంటే మరి వీరాభిమానులు కనిపిస్తుంది. అవును. మరి ఎలా ఉండబోతుంది అనుకుంటారు? ఎన్టీఆర్ ఎలా ఉండబోతుంది కాదు, ఎంత ఎన్ని రికార్డ్స్ బదలగొడుతున్నాయి అది ఎక్స్పెక్ట్ చేయాలి మనం. ఎన్టీఆర్ యాక్టింగ్ నుంచి ఈరోజు మనం ఎవరు చెప్పవసరం లేదు. టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ షేక్ అయిపోతుంది ఇప్పుడు ఎన్టీఆర్ని చూస్తుంటే. బొడ్డోడా బొడ్డోడా అంతే గొడ్డలు ఊడిస్తే ఎంత అంటున్నారు కాదు, ఇప్పుడు బొడ్డోడే కాదు బుల్డోజర్ అయ్యాడు. గుద్దుకుంటే రికార్డులన్నీ గుద్దుకుంటే వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఏంది మరి ఇంకా దేవరాతో అంటే 6 ఏళ్ల తర్వాత వస్తున్నాడు, అంటే వచ్చారు కానీ తిప్పలారు మల్టీస్టార్గా వదిలేద్దాము. 6 ఇయర్ తర్వాత సోలో రిలీజ్. 6 ఇయర్స్ నుంచి సోలో రిలీజ్ వస్తున్నాం, మాకు చాలా ఎక్సైటెడ్. అన్నం చూద్దాం అని చాలా ఆతురు నుంచి ఈవినింగ్ 7 నుంచి వెయిట్ చేస్తున్నాం. వైజాగ్ నుంచి వచ్చి చాలా చాలా రోమాలు నిక్కబడుతున్నాయి, అన్నీ ఎప్పుడెప్పుడు చూద్దాం అని చూస్తున్నాయి. అయితే ఓకే, మంచిగా అవ్వాలి, రికార్డులన్నీ కూడా బద్దలు కొట్టాలి. రికార్డులన్నీ ఆల్రెడీ ఇంకా అవసరం లేదా బద్దలు కొట్టేసాడు ఆల్రెడీ. ఆల్రెడీ యుఎస్లో రివ్యూ చూసినారు ఆల్రెడీ ఎలా ఉందో, అక్కడ థియేటర్లు బద్దలు అయిపోతున్నాయి. నా 6 ఏళ్ళ నుంచి సింగిల్ ఒక వన్ మ్యాన్ షో చూద్దామని వెయిట్ చేస్తున్నాం. ఒక సింహాద్రి తర్వాత మళ్ళీ ఇప్పుడు అన్న కత్తి పట్టడం చూస్తున్నాం. అన్న సింహాద్రిలో అన్న కత్తి పట్టడం చూసినాం. సింహాద్రి తర్వాత ప్రతి ఒక్కరు అన్నారు రాజమౌళి తీసిన తర్వాత ప్రతి సినిమా అటర్ ఫ్లాప్ అవుతుంది. ఇప్పుడు అదే కత్తి పట్టుకొని రికార్డులు బద్దలు కొట్టడానికి దిగిండు మా అన్న. వన్స్ ఒక్కసారి చూడండి సినిమా, దాని తర్వాత రికార్డు ఎట్లుంటే చూడండి. 2.5 మిలియన్ టికెట్స్ ప్రీ సేల్ అయింది, ఇప్పటి వరకు ఎవరు చేయలేదు ఆ రికార్డు. అన్న మాత్రమే చేసిండు, 75 కోట్లు ప్రీసేల్ అయిపోయింది. జస్ట్ వెయిట్ చేయండి అంతే, మీరు ఒక గంట మాత్రమే ఉంది. ఒక్కొక్కడు కాదు, ఒక్కొక్కడి రికార్డులు కాదు, ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ ఎవరంటే అన్న పేరే తెలుస్తారు ప్రతి ఒక్కరు. దేవర తర్వాత ఒక్కొక్కరు అంటారు దేవర ముందుకిట నువ్వు వెళ్తా. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్.
నేను స్టూడెంట్ నెంబర్ 1 ఫస్ట్ చూసిన ఎన్టీఆర్ గారిది. అప్పుడు నేను చిన్న పిల్లగాన్ని. దాని తర్వాత ఎన్నో సినిమాలు చూసిన. దాని తర్వాత ట్రిపుల్ ఆర్ తర్వాత నుంచి కొన్ని కొన్ని అదుర్స్ సినిమా నుంచి చూసిన ఎన్నో సినిమాలు. మధ్యలో రీసెంట్గా చూసిన, రీసెంట్గా అంటే రీసెంట్ కాదు, ఉప్పెన, బాహుబలి, ఏ దిలియే ముష్కిల్ ఎప్పుడో చూసిన. దాని తర్వాత ఈరోజు ఎన్టీఆర్ గారిది స్పెషల్గా చూడడానికి వచ్చినాం. యాక్చువల్గా నేను సినిమాలకు వెళ్ళాను, ఎన్టీఆర్ గారి గురించి వచ్చాను అంతే. బాగుండొచ్చు ప్యాన్ ఇండియా మూవీ అంటే ఆయన ఒక డైలాగ్లు ఎన్టీఆర్ది అంతే. రికార్డ్స్ అంటే ఆల్రెడీ ఆ సాంగ్స్ చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఎలా ఉండొచ్చు. ఆ సాంగ్స్ దేవరా టైటిల్ సాంగ్ చూస్తే అర్థం చేసుకోవచ్చు ఎలా ఉండొచ్చు. అదే తిరుగుతుంది. జస్ట్ నేను యాక్చువల్గా దాని గురించి వచ్చాను. నేను మూవీస్కి వెళ్ళాను, దాని గురించి చూసినాక చెప్పొచ్చు ఇంకేమైతే. మూవీ గురించి వచ్చాను, ఎన్టీఆర్ గారి గురించి వచ్చాను. ఎన్టీఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్ సినిమా వచ్చి 6 ఏళ్ళు అయింది. చాలా 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 ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. అసలు పొద్దున్నీ నేను బుక్ మై షో కొడుతూనే ఉన్నా. బుక్ మై షో కూడా ఆఖరికి నన్ను బ్లాక్ చేస్తాడు ఐపీ అడ్రస్. సో కష్టపడి మా ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఇందాక వచ్చి లైన్లో నుంచొని 3 టికెట్లు చూశాడు. నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎన్టీఆర్ సినిమా 6 ఏళ్ళ తర్వాత చూస్తున్నందుకు. జై ఎన్టీఆర్. ఈ షర్ట్ గురించి చెప్పాలంటే ఒక మేం పేజ్లో చూశాను షర్ట్. అమ్మటినే చుట్టమల్లె సాంగ్ రాగానే ఈ షర్ట్ పెట్టేశాను. ఇప్పుడు డ్యాన్స్ కూడా వేస్తాను లోపల. జై ఎన్టీఆర్. రికార్డ్స్ సినిమా హిట్ టాక్ వస్తే మాత్రం అన్ని రికార్డ్స్ని కొట్టేసిద్ది. సినిమా టాక్ ఎలా ఉన్నా కానీ అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం పిచ్చ హైలో ఉన్నాయి. మొత్తం హైదరాబాద్లో అన్ని థియేటర్స్కి ఇచ్చేశారు. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం మేమైతే. ఒక్కసారి సినిమా టాక్ బయటకు వస్తే మాత్రం ఇంకా రికార్డ్స్ అన్ని ఎన్టీఆర్ మళ్ళీ తిరగరాయేస్తాడు. కొరటాలతో కాంబో గురించి చెప్పాలంటే జనతా గ్యారేజ్ ఆల్రెడీ హిట్ అయింది. సో ప్రీవియస్గా కొరటాల సినిమా ఫ్లాప్ అయినా కానీ ఎన్టీఆర్ ఫ్లాప్ డైరెక్టర్స్తో కూడా హిట్ కొట్టిన ఘనత ఉంది ఎన్టీఆర్కి ప్రీవియస్గా చూసుకుంటే. సో ఈ సినిమా కూడా ఎన్టీఆర్ మళ్ళీ రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసి హిట్ కొడతాడు ఖచ్చితంగా. ఇప్పటిదాకా చూసుకుంటే రాజమౌళి నెక్స్ట్ సినిమా హీరోలు అందరూ నెక్స్ట్ సినిమాలు అన్ని ఫ్లాప్ అవుతూ వచ్చాయి. కానీ ఎన్టీఆర్ ఆ రికార్డ్ని కూడా బ్రేక్ చేసి దేవరాతో హిట్ కొట్టబోతున్నాడు. జై ఎన్టీఆర్. చూసారు కదా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా దేవరా కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. మనం వాళ్ళ మాటలోనైనా వాళ్ళైతే ఒకటే చెప్తున్నారు, సినిమా హిట్ అని కాదు, ఆల్రెడీ మేము హిట్ అని ఫిక్స్ అయిపోయాము, రికార్డులన్నీ బద్దలు కొట్టడమే బాకీ ఉందని అయితే వాళ్ళైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి దేవరా ఎలా ఉండబోతుందో మనము మళ్ళీ ఒకసారి ఇదైతే మన పబ్లిక్ టాక్ కూడా మళ్ళీ అయితే మనం తీసుకుందాం. ప్రస్తుతానికైతే దేవరాకి వెళ్ళబోయే ముందు వరకు కూడా ఫుల్ ఆఫ్ జోష్తో ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్లోకి అయితే వెళ్ళిపోయారు. మరి చూద్దాం దేవరా రిజల్ట్ గురించి అయితే. అది తెలియాలంటే మరి మీరు ఇంకా కాసేపు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది.